దేవునికి హలేలుయ నామానికి మహిమ ఈ రోజున రక్షణ ద్వారా యొక్క సందేశము దాని ఆరాధ్యాయము నాలుగో వచనము అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దాని మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుంది దేవునామానికి మహిమ కలుగా ఇక్కడ దానియాలను మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రధానులు అధికారులు వీరందరూ కూడా దానియాల మీద ఒక నింద మోపవల్ని వాళ్ళు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ దానియలు ఎవరని మనం చూసినట్లయితే దేవుడి యొక్క బిడ్డలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి దేవుడి మాట ప్రకారము ఎరిశ్లేం ప్రాంతంలో స్థిరపరచబడ్డారు ఆ యొక్క ఎరుశలేం ప్రాంతంలో వారు దేవుడికి ఆయాసకరంగా నడుచుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడు బొబులోని దేశంలో ఉన్నటువంటి నెబుకా గిరేజర్కి అప్పు చెప్పినప్పుడు ఈ ప్రజలందరూ కూడా నెబుకా గిరేజర్ దగ్గర బానిసలుగా ఉండిపోతారు మూడు మార్లు ఎరిశీలేం ప్రాంతం మీద దాడి చేసి ఈ ప్రజలందరినీ కూడా ఆ యొక్క ఎరిశలయం నుంచి బొబులోని ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోతారు ఆ బొబులొని ప్రాంతంలో ఈ ప్రజలతో పాటు కొంతమంది ఉండేవారు ఎవరని చూసినట్లయితే ప్రవక్తలు కూడా కొంతమంది అక్కడ ఉన్నారు ఎస్కేలు ఇర్మియా ఏషియా దానియేలు వీళ్ళు కూడా అక్కడ బానిస్తులుగా పనిచేస్తున్నారు అంటే బానిసలుగా అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ గేటు దగ్గర ఉన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు బరువులు మోసేవారు అంతేకాకుండా యుద్ధంలో వెళ్ళడానికి కొంతమంది అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ చొప్పున వాళ్ళకి అక్కడ పనులు అప్పచెప్తారు అయితే ఈ ప్రజలందరిలో కళ శ్రేష్టమైన వారు ఎవరని పరిశీలన చేసినప్పుడు షడ్రక్ మిషక అభిజ్ఞులు దానియ్యలు వీళ్ళు కనబడినప్పుడు వారికి ఆ శ్రేష్టమైన ఆహారముతో ఆ రాజ్యంలో పనిచేయడానికి వారికి వారి యొక్క భాషను యుద్ధం చేయడానికి వారికి కావలసినటువంటి నైపుణ్యత ఇవన్నీ కూడా వారికి నేర్పుతారు అయితే ఈ బానిసలుగా ఉన్నవారు ఆ యొక్క నిపుక దేవత దగ్గర వీళ్ళు అంచులంచులుగా దీవు వారిని ఆశీర్వదించి నిలబెట్టినప్పుడు ఈ యొక్క అధిపతులైన వారందరూ కూడా ఈ బానిసలుగా వచ్చినటువంటి దానియాల మీద షటర్ మేషకి అభిజ్ఞముల మీద అసూయపడతారు పగ పెంచుకుంటారు ద్వేషంతో ఉంటారు కలహాలు రేపేవారిగా వాళ్ళ మధ్య నివా ఎందుకంటే ఎక్కడి నుంచో ప్రాంతం నుంచి బానిసలుగా వచ్చిన వారు రోజున మన మీద అధిపతులుగా ఉంటారా అనుకున్న విషయాలు మనకి దాని కింద ఒకటి అధ్యాయం నుంచి ఆరు అధ్యాయుల వరకు కూడా ఆ విషయాన్ని కూడా మనకు కనబడతాయి అయితే నిన్నగాక మొన్న వచ్చిన వీళ్ళు మన మీద అధిపతులుగా ఉండడం ఏంటి మన మీద పెత్తలను చల్లాయించడం ఏంటి బానిసలేని వారు వీళ్ళు వీళ్ళని ఏదో ఒక రకంగా ఇరికించాలి వీరిని మన మధ్యలో లేకుండా చేయాలి అనేటువంటి అసూయతో వారి మీద పగపట్టి ఏం చేస్తారంటే దానియల్ని ఏదో ఒక రకంగా మరణానికి అప్పచెప్పాలి అనే ఆలోచన కలిగి ఉంటారు ఎలాగా అప్పచెప్పాలి మరణానికి వీరిని అనే ఆలోచనలో వారు చేస్తున్న పని ఏంటంటే దానియాలకు ఉన్న బలహీయత ఏంటంటే ప్రార్థన చేయటమే రెండవదిగా ఎరుశులేము తట్టి తిరిగి ప్రార్థన చేయటం దానియము ఆరాధ్యాయంలో ఒకటి నుంచి పదివచనాలు కూడా మనకు ఆ వచనాలు కనబడతాయి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు అయితే ఇక్కడ ఉండి ఈ యొక్క అధిపతులు శాస్త్రులు అందరూ కూడా ఏం చేస్తారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా ఈ రోజు నుంచి ముప్పై దినముల వరకు ఏ దేవునికి ఎవరు మొక్కకూడదు ఈ ముప్పై రోజులు దేవుడు నీవే మాకు కాబట్టి నీకే మొక్కాలి నీకు మొక్కన వాడిని ఏం చేయాలంటే తీసుకువెళ్ళి సింహాల భూమిలో పడవేసేయాలి అనేటువంటి ఆ రాజ్య ఆజ్ఞానం వారు తీసుకువచ్చినట్లుగా మనకి దానియంలో ఆ రాజ్యంలో కనబడతారు ఇక్కడ దానియలు గురించి వాళ్ళకి తెలుసు దానియలు దేవుడు యేసుక్రీస్తు వారు అతను ప్రార్థన చేస్తాడు అతను ప్రార్థన చేసినప్పుడు మనం వెళ్ళి పట్టుకుని రాజుగారికి అప్పచెప్తే రాజుగారు చెప్పిన మాట కూడా వినకుండా అతను ప్రార్థన చేస్తాక వెళ్ళాడా తన దేవుడికి ముక్తాకి వెళ్ళాడా అని రాజుగారు తీసుకెళ్లి సింహాల భూములో పడవేస్తారన్న ఆలోచన కలిగే కుట్ర పని వారు చేస్తున్న పని ఏంటంటే ఆ రాజుగారికి వెళ్ళి ఇలాగా విన్నవెంచుకుంటారు రాజా మీ మాట ఎంత చెప్పినప్పుడు కూడా మీరు ఆజ్ఞ వేసినప్పుడు కూడా వారు వినకుండా ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ మనం ఒకటి ఆలోచించవలసింది ఏంటంటే ఈ యొక్క దానియాల మీద వాళ్ళు అసూయపడ్డారు ఈ అసూయ మనము చూసినట్లయితే ఎంతో ఘోరమైన పాపం అని బైబిల్ లెక్కలు చదవిస్తున్నాయి అసూయ పడిన వారు చాలా ఇబ్బందులు కొందేచ్చుకున్నారు అసూయ అంట వారి ఏం చేసిందంటే అసూయ పడిన వారు కరువుల్లోకి వెళ్ళిపోయినట్లుగా అంతేకాకుండా ఒకరి దగ్గరికి చేయి వారిగా ఈ అసూయ క్రియ జరిగిస్తుంది ఈ అసూయ ఆత్మ ఎదురువారి దగ్గర లోబడి ఉండే జీవితము వారు సమస్తాన్ని పోగొట్టుకుని శత్రువుల దగ్గర కూడా చేయి చాపే విధానంలోకి ఈ అసూయ ఆత్మ తీసుకువెళ్ళిపోతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ సంగమ ఈ రోజున నువ్వు ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నావు అసూయ ఆత్మ ఉన్నట్లయితే ఈ రోజునే సరి చేసుకోవాల్సిందిగానేస్తు క్రీస్తు వారు కోరుకుంటున్నారు అపోస కార్యాలు ఏడాధ్యాయము అధ్యాయము వచనము చదివినట్లయితే ఆ గోత్రకర్తలు మచ్చరపడి ఏసేపును ఐగుప్తులోనికి పోగుటకు అమ్మివేసిరి కానీ దేవుడానికి తోడే ఉండి అతన్ని శ్రమలన్నిటిలో నుండి తప్పించారంట ఒకటి అసూయ ఘోరమైన పాపము ఆ అసూయ ఈ గోత్రకర్తలు అనగా ఎవరంటే పన్నెండు గోత్రాలవ యాకూబి యొక్క కుమారులు ఈ యొక్క యాకూబ్ యొక్క కుమారులు ఆఖరి వాడిన మీద మచ్చర పడటం ద్వారా అసూయ పడటం ద్వారా వారికి ఏం జరిగిందంటే కరువుల్లోకి వెళ్ళిపోయారు ఈ అన్నదమ్ములందరూ కూడా ఒకనొక రోజున కరువు వచ్చినప్పుడు కణాను ప్రాంతంలో ఏసేపు దగ్గరికి వస్తారు ఎందుకు వస్తారంటే వారు ధాన్యం కోసం ఆ ఊరిలో కణాను ప్రాంతంలో కరువుగా ఉండటం ద్వారా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకున్నట్లయితే అసూయ పాఠడం ద్వారా ఈ యొక్క అన్నదమ్ములందరూ కూడా ఏసేపు అసూయ పాఠడం ద్వారా ఈ యొక్క చిన్నవాడ ఏసేపు దగ్గరికి వీరు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం మహిమ మహిమకాలని గాక హలే ఈ అసూయ ఏం చేస్తుంది అంటే రెండవదిగా సామితులు పద్నాలుగో అధ్యాయము ముప్పై వచనం సాత్వికమైన మనసు శరీరమునకు జీవము వచ్చరము ఎముకలకు కుళ్ళంట రెండవదిగా ఆప్రియ సహోదరి సహోదరు సంగమ అసూయతో ఉన్నట్లయితే రెండవదిగా ఎముకలకు కుళ్ళు పడతాయి అంట అంటే ఈరోజు మనము ఆ యొక్క ఎముకల కుళ్ళు అనగా శరీరము కుళ్ళు పట్టడం అంటే క్యాన్సర్ రోగానికి సాదృశ్యంగా ఉన్నది మూడవదిగా చూసినట్లయితే మొదటి పత్రిక రాసిన పత్రిక ఆరోధ్యాయము వచనం అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహార్థికులైన వ్యభిచారులైనను ఆడంతన గలవారైనను పురుష సంయోగ గలవారైనను దొంగలైనను లోబులైనను సాగుబోతులైనను దోషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమును వారసులు కాలేరు ఇక మొదటిగా ఆ పై వచ్చినాల్లో మనం చూసినట్లయితే దేవుని రాజ్యానికి అన్యాయం చేసేవారు అక్రమము చేసేవారు అన్యాయంగా ఏసేపుని అలాగే ఈ దాని కూడా సింహాల భూమిలోకి మరణానికి అప్పజెప్పాలని చూశారు అన్యాయంగా అక్రమంగా వారంట దేవుడు రాజ్యములు కోల్పోతారంట ఈ రోజున ప్రియ సహోదరు సహోదరుడు సంఘవా నువ్వు దేనికోసం ప్రాగులాడుతున్నావు దేవుడి రాజ్యం కోసం ప్రాగులాడుతున్నావా అయితే అసూయ ఆత్మ కలిగి ఉన్నట్లయితే ఈ రోజున అసూయను తొలగించుకునేవారుగా ఉండాలి మొదటిగా అసూయ ఏం చేస్తుంది అంటే ఎదురువారి దగ్గర నిన్ను తీసుకువెళ్ళి తక్కువ చేస్తుంది శత్రు ఎదుట నిన్ను నిలబెడుతుంది రెండవదిగా శరీరం అంతా కూడా కుళ్ళిపోయి అనారోగ్య పరిస్థితులు ఫాలో అవుతారు మూడవదిగా దేవుడి రాజ్యంలో వారసులు కాకుండా వారు తొలగిపోతారు నాలుగవదిగా చూసినట్లయితే మరణానికి దగ్గరగా చేస్తుందంట ఏపు ఐదు రెండులో మనం చూసినట్లయితే అవి వచ్చినా మనకి కనబడతాయి దానియల్ని సింహాల భూములకి ఎందుకు పంపిస్తారంటే వాళ్ళు అసూయ పడ్డారు కాబట్టి దానియల్ మీద దానియలు లేకపోతే ఇంకా రాజ్యం మనదే మనమే రాజ్యం వెళ్లొచ్చు అటువంటి అసూయ భావంతో దానియల్ని సింహాల భూములకి అప్పు చెప్తున్నారు రెండవదిగా చూసినట్లయితే ఆ శ్రమలలో ఆ కష్టములలో ఆ అసూయ పరుల దానియాలు ఎలా నిలబడ్డాడంటే అతను ప్రార్థన చేసినట్లుగా ముమ్మారు ఆ దాన్య గ్రంథం ఆరాధ్యాయము పదవి వచనంలో మనం చూస్తున్నాం అతడు వెళ్ళిపోయి ఎంత మాత్రం వారికి నమస్కరించలా ఎంత మాత్రం వారికి లోపడలా అయ్యా నేను ప్రార్థన మానేస్తాను ఈరోజు తెలుసో తెలియో చేశాను ఈ రోజు నుంచే నేను రాజుగారికి మాత్రమే మొక్కుతాను నా యొక్క మనవి ఏదైనా రాజుగారికే చెప్పుకుంటాను అని అతను ఎక్కడ కూడా శరీరంలో అనగా మనుషుల్ని అతడు ఆధారము చేసుకోలేదు కానీ దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు హాలే లూయా ఇరుమ గంధము పదిహేడు అధ్యాయము ఐదో వచనం యహోవా ఇలాగా సెలవిచ్చున్నాడు నర్లను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకోవచ్చు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకున్నవాడు షాపక్ రెస్టారెంట్ శరీరం తనకు ఆధారంగా ఇక్కడ దానియాలు చేసుకోలేదు ఆ యొక్క ఎవరైతే సింహాల భోనలోకి అప్పచెప్పాలని చూశారో వారి దగ్గరికి వెళ్ళి అయ్యా తప్పైపోయింది క్షమించండి నన్ను ఇక ఎన్నడు కూడా పొరపాటు చేయను అని వాళ్ళని బతిమానుకోలేదు కానీ అతను చేసిన పని ఏంటంటే దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుడు నామానికి మహిమ గాక హలేలుయా దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనకి ఏం చేయగలుగుతాడని మన కొన్ని వచనాలు చూసినట్లయితే ప్రహోదరి సహోదరు సంగమా పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన బాగు చేయగల సమర్థుడు శక్తిమంతుడు ఇర్మియా గంధంలో దేవుడు ఒక మాట చెప్తాడు ఇర్మియాతో చేసే చేసేవాడి దగ్గరికి వెళ్తే ఆ కుండ ఎలాగా చేస్తున్నాడో చూడు అన్నప్పుడు ఇరిమి ఆ చూస్తున్నప్పుడు ఆ కుమ్మరి కుండ చేస్తున్నప్పుడు ఒక పగిలిపోతూ ఉంటుంది ఇరిగిపోతా ఉంటుంది జారిపోతూ ఉంటుంది మరలా కుమ్మరి ఏం చేస్తాడంటే ఆ మట్టిని తీసుకుని మరలా సరి చేయటము అలా కుండ తయారు చేస్తాడు అలాగే ఈ ప్రజలు కూడా నా చేతిలో ఉన్నవారు జారిపోతున్నారు ఆ కుమ్మరి ఆ కుండని బాగు చేయగలట్లుగా నేను ప్రజలు బాగు చేయలేనా దేవుడికి స్తోత్రం హాలేలుయ నీ జీవితమును అనగా నీ హృదయాన్ని ఆయన చేతిలో పెట్టినట్లయితే నిత్యంగా పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయగల సమర్థుడు శక్తిమంతుడు ప్రబేశ్వ క్రీస్తువారు నీ జీవితం ఏ విషయాల్లో పాడైపోయిందో అనేక వ్యసనాలకి బానిసైపోయి త్రాగుడికి బానిసైపోయి ఆ ఉన్న అంతా ఖర్చు చేసుకొని నీ త్రాగుడు బానిసలతో ఒకవేళ అనారోగ్యపాలైపోయి ఉన్నామేమో డాక్టర్ల చేత చెయ్యి విడవలే ఉన్నట్లయితే నిత్యంగా పాడైపోయినటువంటి నీ యొక్క హృదయాన్ని నీ యొక్క జీవితాన్ని ఈ ఫోక చూసిన సహోదరి సహోదరు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినట్లయితే నిత్యముగా ఆ కుమ్మరి కొండని బాగు చేసినట్లుగా జీవము కలిగిన దేవుడు సర్వశక్తిమంతుడు జీవాధిపతి న్యాయాధిపతి ఆయన ప్రభనేసు క్రీస్తు వారు నిత్యముగా నీ జీవితాన్ని బాగు చేయగల దేవుడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక రెండవదిగా ఎండిపోయే నీ జీవితానికి ఆయన జీవాన్ని కలిగించే దేవుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే లాజర్ చనిపోయాడు లాజర్లో జీవం లేదు నాలుగు రోజులు అయిపోయింది శవము సమాధిలో పెట్టేశారు లోపల అయినప్పుడు కూడా లాజర్ దేవుడి చిత్తానుసరంగా అతను జీవించాడు కాబట్టి దేవుడి మాట ప్రకారం అతను జీవించాడు కాబట్టి జీవం లేని లాజరు శరీరంలోకి జీవం వచ్చేసింది దేవుడి నామానికి మహిమ దాకా నిత్యంగా ఈ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినట్లయితే మరణకర పరిస్థితులు ఏమైనా ఉన్నప్పుడు కూడా ఆయన జీవాన్ని ఇవ్వగల సమర్థుడు శక్తిమంతుడు మూడవదిగా దాని వలె మనుషుల మీద ఆధారపడకుండా శ్రమలలో దేవుడి వైపు చూస్తూ దేవుడి మీద ఆధారపడి నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చినట్లయితే మూడవదిగా నీకున్న అడ్డుబండలు ఏమైతే ఉన్నాయో నువ్వు ముందుకు వెళ్ళడానికి దీవునికి అనేకులుగా ఆశికరంగా ఉండడానికి నీ జీవితము సంతోషం శాంతి సమాధం నెమ్మది కలిగి ఆనందంగా లోకంలో జీవించడానికి పరలోక రాజ్యంలో జీవించడానికి అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ఏ ఆటంకాలు అయితే ఉన్నాయో ఆటంకాలన్నీ కూడా తొలగించగల సమర్థ రూపమనే స్వీకరిస్తారు ఎప్పుడంటే నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు నీ ముందు అడ్డులు ఏమైనప్పుడు కూడా ఆటంకాలు ఏమైనప్పుడు కూడా నీ వివాహం జీవితంలో ఒక ఆటంకం వస్తుందా నీ జాబ్ విషయంలో ఆటంకాలు ఉన్నాయా నీ ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగడానికి అనేక శ్రమల ద్వారా ముందుకు వెళ్ళలేక ఆటంకాలు ఉన్నట్లయితే ఆయన చిత్తానుసారంగా దానియుల వల్ల జీవించినట్లు దీనికి ఉన్న అడ్డుబండలు ఏమైతే ఉన్నాయో నీకు తొలగించబడతాయి నీ మార్గాలు స్థలాలం చేయబడతాయి అంతేకాకుండా నీ చేదైన జీవితం ఏదైతే ఉన్నదో దేవుడు దాన్ని మధురంగా మార్చగల దేవుడు కొన్ని జీవితము చేదైపోయి ఉందేమో నీ జీవితంలో విజయం లేక ఉన్నావేమో ఎక్కడికి వెళ్ళినా అపజేపాలైపోయి ఉన్నావేమో ఇంకా నీ జీవితంలో మేలు జరుగుతుందో జరగదనే ఆలోచన కలిగి ఉన్నావేమో ఇంకా నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని ఉన్నవాడి సమస్తము పోగొట్టుకుని ఒకవేళ ఉన్నట్లయితే దేవుడి మీద నువ్వు నిత్యంగా ఆధారపడినట్లయితే నిత్యంగా నీ జీవితాన్ని మధురంగా మార్చగల దేవుడు నేకరిస్తేవారు నీ సమస్య అన్నిటి కూడా తొలగించి నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు ఏ విషయాలు దుఃఖపడుతున్నామో అప్పుల సమస్యల చేత ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల చేత జాబు విషయంలో వివాహాల విషయాల్లో నీ యొక్క బిడ్డల విషయంలో భర్తని భార్య విషయాల్లో లేదా చేతపటి మాంత్రిక తాంత్రిక చల్లంగి దుష్ట శక్తులు దురాత్మ సమూహం చేత పీడింపబడుతూ నెమ్మది లేక సమాధానం లేక ఉన్నామేమో అనేక దుఃఖములతో ఉన్నామేమో నీ దుఃఖమును నాట్యంగా మార్చగల దేవుడు ప్రమణే స్వీకరిస్తూ వారు దేవునామానికి మహిమకాలను ఇంకా అంతేకాకుండా ఆయన మీద నువ్వు ఆధారపడినట్లయితే నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికమైన మేలు చేయగల సమర్థుడు పవన్ నువ్వు ఏది అడిగినప్పుడు కూడా అడుగుడి మీకు ఇయ్యబడిను వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడి అన్నాడు మనం అడుగునేది చిన్న చిన్నది అడుగుతూ ఉంటాం అయ్యా నా చిన్న ఇల్లు చాలయ్యా ఉదాహరణకు మనం బైబిల్ రకంగా చూసినట్లయితే హన్న ఒక కుమారుడు చాలు ప్రభా నాకు అంది దేవుడు ఎలాంటి కుమారుడు ఇచ్చాడంటే రాజుని ప్రవక్తలను అభిషేకించే ఒక ప్రవక్తను ఇజ్రాయెల్లో మొదటి న్యాయాధిపతిగా సమీర్ దేవుడు ఆస్వాదించాడు ఆయన నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికంగా అధికంగా ఆయన నిన్ను దీవించగల సమర్థుడు శక్తిమంతుడు ఈ రోజున ఏదో మేలు రేపొద్దు మేలు చేయకపోవడం కాదు ఈ రోజు నీ కష్టం తొలగించి రేపొద్దున మళ్ళీ బాధ కలిగించడం కాదు సంపూర్ణంగా ఆయన నిన్ను రక్షించగల సమర్థుడు భూలోకంలో ఆశీర్వాదము చనిపోయిన తర్వాత నీ ఆత్మకు పరలోకంలో యుగ యుగములు కూడా శాంతి సమాధానం నెమ్మదిని నీ ఆత్మ జీవించేటువంటి విధానం ఆ రీతిగా దేవుడు సహాయం చేస్తాడు ఎప్పుడంటే ఈ ధాన్యాల వల్లే సింహాల భూమిలో వెళ్ళిపోతున్నప్పుడు కూడా మరణము వస్తున్నప్పుడు కూడా అతడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక హలేలుయ అతను ఎలాగా రక్షింపబడ్డాడంటే ఒకటి తన హృదయాన్ని స్త్రీలకు ఆధారము చేసుకోనకుండా దేవుణ్ణి ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని రక్షించినట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా ఎంతో మంది రాజులు మార్చబడ్డారు నిపుదిరేసారు బెల్సాజర్ కొరేషు వారు చాలా మంది ఎంతోమంది రాజులు మార్చబడ్డారు రాజ్యాలు మార్చబండి కానీ బానిసగా వచ్చిన ధాన్యాలు మాత్రము ఒక ప్రధాన అధిపతిగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం దీర్ఘాయుషుమంతుడుగా ఆ బబులోని దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా ఇజ్రాయెల్లో ప్రజలందరూ కూడా డెబ్బై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వారందరూ కూడా విడుదల పొందే వరకు కూడా దీర్ఘాయుషు మంతుడుగా దాని వేలు రక్షింపబడ్డాడు కారణం ఏంటంటే తన హృదయాన్ని కాపాడుకున్నాడు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు దేవునామానికి మహిమ కలుగును దాకా రెండవదిగా చూసినట్లయితే ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకున్నాడు దేవునికి స్తోత్ర మహాల పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవురాను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తాను తాను కాపాడుకున్నటయే ఎప్పుడైతే దానియేలు ఎలుసు లేంతటి తిరిగి ప్రార్థన చేస్తున్నాడో వీళ్ళందరూ కూడా తీసుకువెళ్ళి ఆ రాజుగారికి అప్పచెప్పినప్పుడు ఆ రాజుగారు కూడా ఏం చేస్తాడంటే మాట్లాడకుండా తీసుకువెళ్ళి సింహాల భోనలో పడవేసేస్తారు సింహాల భూమిలోకి దానియాలు వెళ్ళిపోయినప్పుడు కూడా సింహములు కూడా ఏమి చేయలేకపోయినాయి ఒక పక్కన దానియాలు ప్రార్థన చేస్తున్నాడు ఒక పక్కన సింహాలు కూడా మౌనంగా ఉన్నాయి అంట ఆ సింహాలు మౌనంగా ఉండగల కారణం ఏంటంటే దేవుడు దానియులతో ఉన్నాడు కాబట్టి దేవుడు మీద దానియాలు ఆధారపడ్డాడు కాబట్టి అలాగే సింహాల బోల్లో ఉన్నటువంటి దానియాలు బయటికి ఎలాగ రాగలిగాడంటే తన యొక్క ఆత్మీయ జీవితము తన హృదయాన్ని ఎవరి మీద అసూయ పడకుండా దానియలు కింద రెండు అధ్యాయంలో కూడా రాజుగారికి కళ వచ్చినప్పుడు ఆ రాజుగారి దగ్గర ఆ కలభావం ఎవరు చెప్పలేకపోతే ఈ యొక్క దానియలే వెళ్ళే కలభావం చెప్తాడు ఆ కలభావం చెప్పకపోతే ఆ బొగ్ల దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజుగారి దగ్గర ఉన్నారూ కూడా చనిపోయేవారు ఈ దానియాలు ఎంత మాత్రం కూడా నేను కలభావం చెప్పాను కదా నా స్నేహితులు నన్ను మాత్రమే వదిలు వాళ్ళకి మాకు సంబంధం లేదు అని చెప్పి అతను ఎక్కడ కూడా వారి మీద పగ పెంచుకోలేదు ఆ కలభావం చెప్పిన తర్వాత అక్కడ అందరూ కూడా రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం ఈ మాట ఎందుకు చెప్తుందంటే దానియాలకు హృదయం చెప్పి ఎంతటి వారిని ప్రేమించే హృదయము దానియాలు కలిగి ఉన్నాడు రెండవదిగా ఇహలోక మాలిన్యము అంటకుండా తాను కాపాడబడ్డాడు నామానికి మహిమ కలును దాకా దాని కదా మొదటి అధ్యాయంలో చూసినట్లయితే దానియాలకి మంచి ఆహారము తీసుకొచ్చి పెట్టమని రాజుగారు చెప్పినప్పుడు ఆ ఆహారము ఎక్కడ నుంచి తీసుకొచ్చారంటే వారి యొక్క దేవతలకు పెట్టిన ఆహారాన్ని తీసుకుని వచ్చి దానియాలకు పెడతా ఉంటుంటే దానియలు ఎంత మాత్రం వాటిని ముట్టుకొనకుండా దేవునిలో ప్రార్థన చేసి శాకాహారమే తిన్నప్పుడు మాంసము తిన్నవారికి అంటే శాకాహారం తిన్నటువంటి దానియలు షటరకి అభిజ్ఞులు బలవంతులుగా ఉన్నారంట ఈ యొక్క సింహాల పూల నుంచి బయటికి రావడానికి ఆ శ్రమ నుంచి బయటికి రావడానికి కష్టం నుంచి బయటికి రావడానికి ఆ మరణం నుంచి బయటికి రావడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క దాన్యాలు ఒకటి తన హృదయాన్ని కాపాడుకున్నాడు లోక మాలిన్యం తనకు అంటకుండా దేవుడికి పవిత్రంగా జీవించే తన యొక్క జీవిత విధానం కూడా కాపాడుకున్నాడు తన చూపులో పవిత్రత తన నడవడికలో పవిత్రత మాటల్లో పవిత్రత తను చేసే భక్తిలో పవిత్రత తాను తాను ఎలా ఉన్నాడండి అపవిత్రమైన మనుషులు మధ్యలో ఉన్నప్పుడు కూడా అతను పవిత్రంగా జీవించాడు దేవునామానికి మహిమ కాలువని దాకా బానిసిగా వెళ్ళేటటువంటి ఈ యొక్క దానియేలు దేశం మార్చబడింది గ్రామం మార్చబడింది రాష్ట్రం మార్చబడింది కానీ తన భక్తి జీవితంలో ఎక్కడ మార్పు అనేది కలగలేదు ఈరోజు చాలామంది ఊరు దాటితే ఏమండి భక్తి విధానము వదిలేసిన చాలామంది లేకపోలేదు చర్చిలో ఒక రకంగా బయట ఒక రకంగా వారి యొక్క వేసిన వస్త్రధారణ వారు మాట్లాడే విధానము వారు నడుచుకునేటువంటి విధానము వారు ఆలోచించే ఆలోచనలు వారి యొక్క వేషధారణ ఆ యొక్క సినిమాలు షికార్లు పార్కులు రకరకాలుగా అన్య జనాంగం వల్ల వారు ప్రవర్తించే విధానం ఈ దానియాలైతే అయితే తన యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎలాగా ఉన్నాడో ఎరుషంలో ఎలాగ ఉన్నాడో శత్రులు దేశమైన నెప్పుక దేశ దగ్గర ఉన్నప్పుడు కూడా తన యొక్క జీవితాన్ని అతను మార్చుకోలేదు భక్తి జీవితాన్ని మార్చుకోలేదు ఈరోజున సహోదరి సహోదరు నువ్వు ఆత్మీయుల దగ్గర ఎట్లా ఉంటున్నావు ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నావు రెండవదిగా ఇహలోక మాలిన్యము తనకి అంటకుండా దానియేలు తన పవిత్రతను కాపాడుకున్నాడు మూడవదిగా చూసినట్లయితే అతడు విశ్వాసమును కాపాడుకున్నాడు విశ్వాసము ఎట్లాగుందంటే సింహాల నోళ్ళకి వెళ్ళిపోయినప్పుడు కూడా తన ఆలోచన తన గురి ఎక్కడంటే దేవుడు నన్ను రక్షించగల సమర్థుడు షడ్రక మేషకు అభిజ్ఞులు అంటారు కదా నా దేవుడు రక్షించడానికి సమర్థుడు శక్తిమంతుడు అలాగే ప్రమ నేస్తు క్రీస్తు వారు నిన్ను ఎలాంటి శ్రమలు నీ మీదకి వస్తున్నా సింహ లాంటి మనుషులు శత్రువులు నీ మీద విరుసుకు పడుతున్నా రుణ సమస్యలు లాంటి సింహాల అగ్ని లాంటి శ్రమలు అనారోగ్యం లాంటి అగ్ని శ్రమలు ఆర్థిక సమస్య లాంటి ఆ యొక్క అగ్ని లాంటి శ్రమలు నీ మీద విరుసుకు పడుతున్నప్పుడు కూడా షండ్రక మేషకు అభిజ్ఞులు దాని వల్లే నీ విశ్వాసాన్ని నా దేవుడు రక్షించడానికి సమర్థుడు శక్తిమంతుడు ఆయన ఉన్నవాడిని లేనివాడిగా చేయగల సమర్థుడు పాడైపోయిన జీవితాన్ని బాగు చేయగలగల దేవుడు నా మార్గాలను సరళము చేయగల దేవుడు నా అడ్డుబడినను తొలగించగల దేవుడని ఒక నమ్మకముతో విశ్వాసముతో నిలబడగలిగారు మూడవదిగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో దేవుడు నీతో మాట్లాడిన మాట ఏదైతే ఉన్నదో దర్శనం ఏదైతే ఉన్నదో నిత్యముగా ఆయన చేయగల సమృద్ధుని విశ్వాసముతో నిన్ను పోషించే విషయంలో నిన్ను నడిపించే విషయంలో నిన్ను గౌరవపరిచే విషయంలో నీకు ఘనతరించే విషయంలో దేవుడు విశ్వాసాన్ని బట్టి నువ్వు నిలబడేవాడిగా ఉండాలి నీతి మంతులు గర్జించు సింహం వల్లే వారు ఉంటారంట నీతి మంతులు అనగా ఎవరు ఏ శ్రతంలో కడగబడిన వారు పాప క్షమాపణ పొందిన వారు మనసు పొందిన వారు ఈరోజు అవిశ్వాసంలో ఉన్నావంటే ఈ రోజున నీకున్న వాగ్దానం కోల్పోతున్నావు నీకు వచ్చిన ఆశీర్వాదం కోల్పోతున్నావు కాబట్టి ప్రియ సహోదరుడి సహోదరు సంగమ మూడవదిగా నువ్వు కాపాడుకోవాల్సింది నీ యొక్క విశ్వాసమును నువ్వు కాపాడుకునేవాడుగా ఉండాలి విశ్వాసము కాపాడుకోవడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే నువ్వు నీతి మంత్రులుగా మార్చబడతావు దేవుని రాజ్యానికి స్వతంత్రులుగా దేవుడిని నిలబెడతాడు విశ్వాసము ద్వారానే దేవుడిని స్వస్థపరిచే దేవుడిగా ఉన్నారు విశ్వాసము ద్వారా నీ దుఃఖ దినములు ఏమైతే ఉన్నాయో ఆ యొక్క దుఃఖ దినాన్ని కూడా తొలగించబడతాయి మూడవదిగా నువ్వు కాపాడుకోవాల్సింది విశ్వాసము విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ఏబుగా అయితే ఎన్నో కష్టాలు అనుభవించాడు ఉదాహరణకు మనం చూసినట్లయితే ఏబు సమస్తము కలిగి ఉన్నాడు ఒకనొక రోజు సమస్తము కోల్పోయాడు అయినప్పుడు కూడా దేవుడి మీద అతను ఆధారపడ్డాడు గల కారణం ఏంటంటే నా దేవుడే ఇచ్చాడు నా దేవుడే తీసుకున్నాడు అతడు దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుని విశ్వాసం ఉంచాడు ఆ యొక్క విశ్వాసం ఏం చేసిందంటే తనకి రెండింతల ఆశీర్వాదం వచ్చేదిలాగా చూస్తాం మనం ఏం నాలుగు రెండు అధ్యయనం వస్తున్నాయి కనబడతాయి అతను రెండింతలుగా దీవించబడ్డాడు రెండింతలుగా ఆశీర్దింపబడ్డాడు దేవుడు పోషించే దేవుడు నిన్ను అనేక మేలుతో తృప్తిపరిచే దేవుడు అబ్రాహ్మ విశ్వాసంతో నిలబడినప్పుడు అనేక జనములకు తండ్రిగా దేవుడు అబ్రహం నిలబెట్టాడు నాలుగవదిగా చూసినట్లయితే ఉపదేశము ఏదైతే ఉన్నదో దేవుడితో ఏదైతే మాట్లాడుతున్నాడో ఏదైతే వాగ్దనము చేస్తున్నాడో ఆ ఉపదేశము ప్రతిరోజు ప్రతి వారము దుష్టుడు ఎత్తిపోకుండా ఆ ఉపదేశాన్ని కాపాడుకునేవాడుగా ఉండాలి దేవుడి మాటని కాపాడుకునేవాడుగా ఉండాలి దేవుడి వాక్యముని హృదయంలో ఉంచి కాపాడుకునేవాడుగా ఉండాలి ఐదవదిగా పవిత్రత దాని కూడా పవిత్రతను కాపాడుకున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ సింహాల భూముల నుంచి దానిలు తప్పించబడిన తర్వాత రాజుగారు ఏం చేశారంటే ఎవరైతే అసూయ పడ్డారో వారందరినీ కూడా తీసుకువెళ్ళిపోయి సింహాల భూములో వేసేసారు ఫలితము అందరూ మరణించారు అసూయ వల్ల ఏమవుతుందంటే మనకి మరణం ఎదురవుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఇప్పటికైనా నీ హృదయాన్ని కాపాడుకుంటూ ఉపదేశాన్ని కాపాడుకుంటూ పవిత్రతను కాపాడుకుంటూ ఇహలోక మాల్యము నీకు అంటకుండా కాపాడుకుంటూ పవిత్రతను నువ్వు జీవించినట్లయితే దానియల్ని సింహపు నోళ్ళలోంచి బయటకు తీసుకువచ్చినట్లుగా షడ్రిక మేషక అభిజ్ఞుల్ని బయటకు తీసుకువచ్చినట్లుగా నీకున్నటువంటి శ్రమల్లోంచి ఆ యొక్క ఇబ్బందుల్లోంచి ఆ కన్నీటిలోంచి ఆ వేదంలోంచి ఆ మరణకరమ పరిస్థితులన్నిటిలోంచి ప్రభు క్రీస్తు సూకరిస్తారు రక్షించగల సమర్థుడు శక్తిమంతుడు ప్రభు నే వారు కాబట్టి ఈరోజైనా దేవుడు యొక్క వాక్యమును కాపాడుకుంటూ దేవుడి సన్నిధిలో నమ్మకంగా నిలిచినట్లయితే ఏసు వారి మీద అనేక అసూయ పడ్డారు అనేక స్వస్థ పొందుకున్న మేలు పొందుకున్నారు ఏసు ప్రభు అనేక మంది కొరకు ప్రాణం పెట్టారు అనేక మంది రక్షింపబడిన ఏమన్నారంటే ఏసు ప్రభువారిని సిలువేయండి బర్బాని విడిచిపెట్టండి అన్నారు అయినప్పటికీ కూడా ప్రభువారు వారి మీద పగ పెంచుకోలేదు కానీ సిలువుని ఎత్తుకుని వెళ్తుండగా అక్కడ ప్రజలతో అంటారు నా కొరకు ఏడవకండి మీ కొరకు మీ పిల్లల కొరకు అన్నాడు కలుగును గాక శత్రుని సైతం కూడా అతను ప్రేమించాడు శిలోకు చెప్పిన వారిని సైతం కూడా ఆయన ప్రాణం పెట్టాడు దేవుడికి ఆయాసకరంగా దేవుడికి విరోధంగా మాట్లాడిన వారిని సైతం కూడా అతను ప్రాణం పెట్టాడు మునుపు దేవుడికి దూరస్తులుగా ఉన్నవారే నేను కూడా మునుపు దేవుడికి దూరస్తులుగా ఉన్నవాడినే నా కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి సహోదరి సహోదరుడు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు నీ కొరకు ఆయన తిరిగి సమాధిని జయించి మర్రపు ముళ్ళు వీల్చి ఆయన నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆ పవిత్రమైనటువంటి ఆ స్థలంలో జీవించాలంటే క్రీస్తు వారిని నోటితో ఒప్పుకొని సొంత రక్షకులుగా అంగీకరించి ఈ అసూయ ద్వేషము కక్ష మతతలు అదరితో కూడిన ఆటపాటలు అన్నిటి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వైపు చూసినట్లయితే ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ప్రభునే స్వీకరిస్తారు రక్షించగల సమర్థుడు దానియల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచినట్లుగా దానియులకి దీర్ఘాయుషుని ఇచ్చినట్టుగా దేవుడు మీకు ఇవ్వగల సమర్థుడు శక్తిమంతుడు మంతుడు ప్రభు నే స్వీకరిస్తున్నారు కొద్ది మాట దేవుడు దీవించినగాక ఆయన దయా కానికరం కృప మీకు తోడుగా ఉండి నడిపించి మేలుతో ఆ ఆమెన్ ప్రార్థించుకుందాం సయ్యాన్ని కొందనాలు తండ్రి స్తోత్రాలు ఈరోజున ప్రభా తండ్రి నాయన ప్రభా దానియాలను మా ఎదురు నిలబట్టి మీరు మాట్లాడారు దానియలు ప్రభ తన హృదయాన్ని కాపాడుకున్నాడు ఉపదేశాన్ని కాపాడుకున్నాడు ప్రభా పవిత్రత కాపాడుకున్నాడు ఇహలోక బాల్యం నాకు అంటకుండా కాపాడుకున్నాడు నా తండ్రి అలా కాపాడుకుంట ద్వారా నాయన సింహారోములకు వెళ్ళిపోయిన దానియాలు రక్షింపబడ్డాడు అసూయ పనులు ఎంతమందికి ఎదురైనా తనను ఇబ్బంది పెట్టినప్పుడు కూడా తండ్రి వారి ఎదుట దేవుడు ఘనంగా నిలబెట్టారు నీకు స్తోత్రాలు నా తండ్రి వందనాలు అలా ఈ యొక్క ఫోకర్ చూసిన ప్రతి పేటని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ ఐదు విషయాలు కూడా ప్రతి ఒక్కరు కలిగి నీ తని నమ్మకంగా జీవించే జీవించేవారిగా ఉండకు సహాయం చేయమని దానియుల విలువలే నా తండ్రి నమ్మకస్తుడిగా ఉండి ప్రభా అనేకులకి దీవెనికరంగా అనేకులకు ఆశ్చర్తికరంగా ఉండలాగా సహాయం తెచ్చమని శక్తి గల నామంలో ప్రార్థన అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్మచ్చు నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలు ప్రభావి మిమ్మల్ని దీవించిన దాకా Amen.